జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా డిస్టిక్లో అవంతి దగ్గర సిఆర్పీఎఫ్ జవాను సుమారు 40 మందికి పైగా జవాన్లను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక ఎల్ఈడి బాంబు తోండి గురి చేసే విధంగా అంతమందిని ప్రాణాలని బలి తీసుకోవడం జరిగింది. దీన్ని వారి యొక్క ఆ వీర మరణం పొందినటువంటి సైనికుల యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కల్పించాలని, దేశ రక్షణలో ప్రతి ఒక్క యువకుడు కూడా కంకణబద్ధులై ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపాలనే ఉద్దేశంతో ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సుమారుగా ఒక 300 మందితోటి క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో విశేషంగా పాల్గొన్నటువంటి విద్యార్థులకు, టీచర్స్కి, అడ్వకేట్స్కి, మీడియా మిత్రులకు, ఫారెస్ట్ ఎక్సైజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరి దీనికి భారత ప్రభుత్వం కూడా దానికి సరైన సమాధానం చెప్పడానికి నిన్న ఇవాళ కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిలో ముక్తకంఠంతో దీన్ని ఖండించడం, ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం సిద్ధమని చెప్పేసి తెలియజేయడం, సైనికులకే పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మట్టుపెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, దేశ రక్షణలో ప్రతి ఒక్కరు కూడా అవసరం వచ్చినప్పుడు రక్షణను కాపాడడానికి ఆ సైనికులకి తోడ్పాటుగా ఉండే విధంగా ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.